Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Raghu Rama CID custody lo daadi kesu Supreme Court lo kelaka parinamam. ఏపీలో ఏడాది క్రితం కలకలం రేపిన వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజుపై సిఐడి కస్టడీలో దాడి కేసు మరోసారి సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. రఘురామకృష్ణ రాజుపై సిఐడి కస్టడీలో దాడి చేశారని ఆరోపిస్తూ ఆయన కుమారుడు భరత్ గతంలో సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. రఘురామకృష్ణ రాజుపై ఏపీ సిఐడి కస్టడీలో దాడి జరిగిన వ్యవహారంపై సిబిఐ దర్యాప్తుకు ఆదేశించాలా వద్దా అనే దానిపై విచారణ జరిగింది. దీనిపై సుప్రీంకోర్టు తమ స్పందన తెలియజేయాలంటూ సిబిఐతో పాటు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. వీరు ఇచ్చే వివరణ ఆధారంగా సిబిఐ దర్యాప్తుపై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. సిబిఐ కేంద్రం తమ కౌంటర్లు దాఖలు చేసేందుకు సుప్రీంకోర్టు 2 వారాల గడువు ఇచ్చింది. దీనిపై తదుపరి విచారణ 4 వారాల తర్వాత నిర్వహించాలని నిర్ణయించింది. గతంలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజును రాజద్రోహం కేసులో హైదరాబాద్లో అరెస్టు చేసిన ఏపీ సిఐడి అధికారులు గుంటూరు సిఐడి కార్యాలయానికి తీసుకొచ్చారు. అనంతరం వైద్య పరీక్షల కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి రమేష్ ఆసుపత్రికి కూడా తీసుకెళ్లారు. అయితే ఆలోపు సిఐడి కస్టడీలో తనపై దాడి జరిగిందని రఘురామ ఆరోపించారు. సుప్రీంకోర్టులో ఆయన కుమారుడు భరత్ తన తండ్రిపై సిఐడి అధికారులు చేసిన దాడిపై సిబిఐ దర్యాప్తు కోరారు. అప్పట్లో రఘురామపై దాడిని నిర్ధారించిన సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది. అయితే ఈ కేసులో సిబిఐ దర్యాప్తుపై మాత్రం విచారణ ఆలస్యమవుతూ వస్తోంది.